ఈ సమర్పణ వేదిక దిశలో ఎలా చేస్తారంటే, మనం హోమం చేసినప్పుడు అగ్నిలో సమర్పిస్తాం, మనం ఆహారం తినేప్పుడు కూడా అగ్నిలోనే సమర్పిస్తున్నాము అని అనుకున్నారు. కానీ నేను తింటున్నాను అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు అంతర్యామిని గుర్తించారు కదా, అంతర్యామి ఫంక్షన్ ఇంపర్సనల్. ఫంక్షన్ ఎప్పుడు పర్సనల్ గా ఉండదు, ఇంపర్సనల్ గా ఉంటుంది ఫంక్షన్. అంటే డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఈ డజన్ ట్రీట్ ద పర్సన్, ఈ ట్రీట్స్ ద ఫంక్షన్. కంటి డాక్టరు సుబ్బన్న వెళ్ళాడు అనుకోండి, కంటి డాక్టరు సుబ్బన్నకి వైద్యం చేస్తాడా చూపుకి వైద్యం చేస్తాడా? సుబ్బన్నకి లేడు. సుబ్బన్న అయినా అదే వైద్యం, వేరన్న అయినా అదే వైద్యం. ఈ పర్సన్స్ నాట్ ఇంపార్టెంట్, ఆ ఫంక్షన్ కి వైద్యం చేస్తాడు. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఈఎన్ నోస్ అండ్ థ్రోట్, ఫంక్షన్స్ కి వైద్యం చేస్తాడు. వచ్చిన వాళ్ళు ఎవరైనా అదే వైద్యం. ఆఖరికి సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి పెద్దవాడు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా కూడా వైద్యం ఫంక్షన్ కే చేస్తారు, పర్సన్ కి చేయరు. అంచేతనే ఎప్పుడైతే వైద్యులు ఫంక్షన్ కి వైద్యం చేయడం మానేసి పర్సన్ కి వైద్యం చేయడం మొదలు పెడతారో దాన్ని విఐపి సిండ్రోమ్ అని అంటారు. వాళ్ళు వైద్యం పర్సన్ కి చేయడం మొదలు పెడతారు, ఫంక్షన్ కి చేయరు, పర్సన్ కి చేస్తారు. అలాంటి దాంట్లో పడ్డారంటే వాడు ఆరోగ్యం కృష్ణార్పణం. ఈ డాక్టర్లు ఆ ఫంక్షన్స్ ని చెడగొట్టు పెడతారు, ఎందుకంటే వాడు పర్సన్ కి వైద్యం చేస్తారు కదా. సో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన. మా గురువు గారు అండి చాలా గొప్పవారు ఆయన అంటే, ఆ డాక్టర్ ఏం చెప్పండి, మీరు బయట నిలబడండి వెళ్ళండి, ఇక్కడ గురువుడికి వైద్యం చేయరాయా, ఇక్కడ దేహానికి వైద్యం చేస్తారు, మీరు బయటకు వెళ్ళండి. మీరు వేలముఖం వేసుకుని బయటకు వచ్చాడు. ఆయన చక్కగా వైద్యం చేసి పంపించారు. దట్ ఈస్ ది వే. సో దట్ ఈస్ డైగ్రెషన్. సో అగ్ని తర్వాత మీరు పూజ చేసేప్పుడు మొట్టమొదటి ఏం పని చేస్తారు, దీపం వెలిగిస్తారు. కొంతమంది దీపంతో పాటుగా అగరబత్తి కూడా వెలిగిస్తారు అనవసరం. దీపం వెలిగించాలి, అగరబత్తి వెలిగించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ లంగ్స్ నిండా పొల్యూషన్ తోటి మనం కష్టపడుతూ ఉన్నాము. మన లంగ్స్ లో ఇప్పటికే పొల్యూషన్, దుమ్ము రోజున ఎక్కడ పడితే అక్కడ దుమ్ము లేదండి. దుమ్ము ఉందంటే పొల్యూషన్ కదది. ఎంత పొల్యూషన్ మీరు దుమ్ము చూడాలంటే, వర్షపు చినుకులు పడ్డప్పుడు మీ కార్ బాయిలెట్ మీద లేకపోతే కార్ విండ్షీల్డ్ మీద ఆ దుమ్ము మీరు చూడొచ్చు. ఆ చినుకుతో పాటుగా దుమ్ము ఉంటుంది, గమనించారా? అంటే నీరు పడ్డప్పుడు ఆ నీరు దుమ్ముని కూడా పట్టుకొచ్చి మురికి నీరు విండ్షీల్డ్ మీద పడుతుంది. మీరు చూడొచ్చు ఆ నీరు పడ్డతో అంటే అంత దుమ్ము ఉందన్నమాట. పర్టికులేట్ మ్యాటర్ అంటారు. ఆ దుమ్మంతా మీ ఇంకా లంగ్స్ లో పోతూ ఉంటుంది గాలి పీలుస్తున్నప్పుడు. ఎనీవే ది పాయింట్ ఈజ్, అగరబత్తి పెట్టి వెలిగిస్తే ఇంట్లో కూడా దుమ్మే. అగరబత్తి నుంచి ఏమొస్తుంది? పొగ, పొగ వస్తుంది. పొగ నాది పర్టికులేట్ మ్యాటర్ కలది, సూట్ సూట్ మ్యాటర్ వస్తుంది. పొగ అది పొగ ఏమీ కాదు, పొగ కనపడదండి, సూట్ వస్తుంది. అదంతా కూడా అనారోగ్యం. అగరబత్తి వెలిగించినప్పుడు బూడిది కింద పడుతుంది చూడండి, కింద సగం పడుతుంది, సగం కొంత లంగ్స్లో పడిపోతుంది. అందులో దగ్గరగా కూర్చొని చేస్తే కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తారు, దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకు వెలిగించడం? ఎందుకంటే అగ్ని, అగ్ని అగ్నితోటి ప్రారంభం, అందుకోసం దీపం వెలిగిస్తారు. సో అగ్ని ఎందున్న వారి అగ్నిని వేడిగా చేసేది అంతర్యామి, నీటిని ప్రవహించేట్లా చేసేది అంతర్యామి, పృథివీని ఆకర్షించి నిలబెట్టేట్లా చేసేది అంతర్యామి. మీరు ఫంక్షన్స్ చూసుకోవాలి. అగ్ని అంటే వేడి, ఇది ఫంక్షన్. ఆ ఫంక్షన్ అగ్నిదేవతది కాదు, అంతర్యామిది. ఆ సంగతి అగ్నిదేవతకి తెలియదు. ఒక అప్పుడు అగ్నిదేవత ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నిన్ను కాల్ చేస్తాను నేను అంటాడు కేనోపనిషత్తులో. తర్వాత కాలుతూ గారు నన్ను ఈ గట్టి పోల్సని కాల్చి చూస్తాను
అంటాడు పరమాత్మ. అంటే అగ్ని గట్టి పోసని కాల్చలేక దండం పెట్టిన వెనక్కి వస్తుంది. కాబట్టి అగ్ని కూడా తెలియదు. అగ్ని ఏమనుకుంటాడంటే నేను గొప్ప అనుకుంటాడు. తెలుసుకుంటే అగ్ని కూడా జీవన్ముక్తుడు, జ్ఞానం అవుతాడు. కాబట్టి ఆ అగ్ని లోపల పరమాత్మ అంతర్యామియే ఉన్నాడు. అయితే అగ్ని లోపల ఉన్న అంతర్యామి, నీ లోపల ఉన్న అంతర్యామి ఒకటే. ఏషతే ఆత్మ, ఇక్కడ త ఆత్మ అని ఉంటుంది, విడదీస్తే తే అవుతుంది. అమృత అంతర్యామి అమృత స్వరూపుడు. యోంతరిక్షే తిష్టన్ అంతరిక్షాంతర యమంతరిక్షం నవేద యస్యాంతరిక్షం శరీరం యోంతరిక్షమంతరోయమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. అంతరిక్షము, అంతరిక్షమును మీరు ట్రాన్స్లేట్ చేయాలంటే అట్మాస్ఫియర్ అని ట్రాన్స్లేట్ చేయాలి. మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్. ఇప్పుడు మీరు చూడండి, నేల ఉందనుకోండి, చాలా డెన్స్ గా ఉంటుంది, డెన్స్ సాంద్ర గట్టిగా ఉంటుంది. అదే నీరు ఉందనుకోండి, పలచగా ఉంటుంది. నేల అంత గట్టిగా ఉండదుగా, పలచగా ఉంటుంది కదా. అదే గాలి ఉందనుకోండి, చుట్టూ ఉండే గాలి అని అట్మాస్ఫియర్ అంట, వాతావరణం. వాత ఆవరణం, వాత అంటే గాలి యొక్క పైకప్పు. మనకి ఎవరిస్తుంది, ఏమీ లేదంటే ఏమీ లేదా, లేక గాలి ఉన్నదా, గాలి ఉన్నదా. ఏమీ లేదన్నది ఎప్పుడు, మీరు 10-15 మైళ్ళు పైకి వెళ్తే ఇంకా ఏమీ ఉండదు, గాలి కూడా ఉండదు. 10-15 మైళ్ళు పైకి వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటారు రాకెట్లో, అప్పుడు ఏమీ ఉండదు అక్కడ. కానీ మనకి అంతవరకు గాలి ఉంటుంది. ఈ అంతరిక్షం, ఈ అంతరిక్షంలో కొంతవరకు వాయువులు ఉంటాయి. వాయువులు అంటే ఏమిటి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్, మెయిన్ హీలియం ఇత్యాదులు కూడా ఏమో ఉంటాయి తక్కువగా కొంతవరకు. ఆ పైన ఓజోన్ ఉంటుంది, O3 ఆక్సిజన్ యొక్క ఐసోటోప్ ఓజోన్. ఆ పైన అయాన్స్ ఉంటాయి, అయనోస్ఫియర్, అట్మాస్ఫియర్, పైన ఓజోన్, ఆ తర్వాత అయనోస్ఫియర్, ఆ తర్వాత ఆ పైన లేకపోతే దాని కింద యువతలో స్ట్రాటోస్ఫియర్ అని ఇంకోటి ఉంటాయి. ఇలా ఉంటాయి. మన చుట్టూ గాలి ఆవరించి ఉన్నది. అయితే మనం ఏమనుకుంటాం, ఇటువంటి తిరిగేస్తూ ఏమీ లేదు అనుకుంటాం. అవును, విమానం అలా పైకి ఎందుకు ఎగురుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాళ్ళు అనుకుంటారు, విమానంలో పెట్రోల్ పోస్తారు, అది మంట పెడతారు, అంజలి ఎగురుతుంది. విమానంలో ఇంజన్ చేసి పని ఏమిటో అసలు మీకు ఐడియా ఏమో ఉంటారు? విమానంలో ఇంజన్ చేసి పని ఏమీ లేదు, అంత పని గాలి చేస్తుంది. ఆ గాలి అంతా చుట్టూ ఉన్న గాలిని దగ్గరికి లాగి అది వెనక్కి తోస్తూ ఉంటుంది. గాలిని లాక్కుని తోస్తూ ఉంటుంది, గాలిని లాక్కుని చూస్తూ ఉంటే దట్ కుషన్ అంటారు. కుషన్ అంటే బాయన్సీ అని కూడా అంటారు. ఆ కుషన్ మీద విమానం నిలబడుతుంది. గాలిని వెనక్కి తోస్తుంటే విమానం ముందుకు పోతూ ఉంటుంది. గాలి లేదనుకోండి విమానం ఏమవుతుంది, గాలి ఉండాలి. గాలి లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఇంజన్ తిరగకపోతే గాలిని లాక్కోవడం ఉండదు, ఉన్న గాలి సరిపడదు, కుషం సరిపడదు, కింద పడిపోదు. కాబట్టి గాలి ఉంది. మీరు ఎప్పుడైనా షిప్ లో వెళ్తూ ఉంటే ఆ షిప్ ఎలా నిలబడింది, అబ్బాయి ఎలాగా తేలుతోంది అని మీకు డౌట్ రాదు. ఎందుకని, నీళ్లు కనపడుతూ ఉన్నాయి. అవునా? మరి విమానంలో వెళ్ళినప్పుడు డౌట్ రావాలా? అక్కర్లేదు, నాకు డౌట్ వస్తుంది. అబ్బా,
ఎంత విమానం అంటే కనుకుంటున్నారు మీరు? మీరు బస్సు ఎక్కుతారా? ఇలాంటి బస్సులో 20 బస్సులు లోపల కూర్చోబెట్టచ్చు. బస్సులో ఎంతమంది ఉంటారు? 30 మంది ఉంటారు. విమానంలో ఎంతమంది ఉంటారు? 500 సామాన్లు ఈ బస్సులు ఎక్కించేయచ్చు. ఒక 10 బస్సులు లోపల అంత విమానం అది అలా తేలి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇంజన్లు నడిపిస్తున్నాం, ఇంజన్లు ఏం నడిపిస్తాం? వాయువు నడిపిస్తాం. ఈ వాయువుకి మాతరిశ్వ అని పేరు. ఈశావాస్య ఉపనిషత్తులో మాతరిశ్వ అని పేరు పెట్టారు. మాతరి అంటే అంతరిక్షమునందు, తల్లి వంటి అంతరిక్షమునందు శ్వయతి గచ్చతి ఇది మాతరిశ్వ. అదే అంతరిక్షం అంటే వాత ఆవరణ గాలి. ఆ గాలి ఎలా కనపడటం లేదు కాబట్టి మనకు ఏమనిపిస్తోందంటే పక్షులు రెక్కల మూలంగా ఎగురుతున్నాయి. రెక్కలను బట్టే కదా వాయువు చేతులు, వాయువు వర్ణంలో నిలబడుతుంది. విమానాలు ఇంజన్లు నడిపించడం పెట్రోల్ వచ్చి కాదు, వాయువు అలా మీరందరూ కూర్చునేప్పటికీ ఆ వాయువు ఆ విమానాన్ని అలా పైకి లేవదీసి మహావేగంగా తీసుకెళ్లి న్యూయార్క్ నగరంలో దింపుతుంది. వాయువు వాయువు తప్ప ఇంకేమీ కాదు. అది అంతరిక్షం యొక్క మహిమ. అంతరిక్షంలో వాయువు ఇతర ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా అంతరిక్షంలో ఆ అంతర్యామి రూపంగా పరమాత్మ ఉంది వాయువు లోపల. ఇంకా అంతరిక్షంలో ఇతర ఫంక్షన్స్ ఆకాశము ఇత్యాది ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి లోపల పరమాత్మ ఉండి దీన్ని అంతా నడిపిస్తున్నారు. అంటే చిత్రం ఏంటంటే ఏ పరమాత్మ పృథివీలో ఉండి గట్టిగా అనుభవానికి వస్తున్నాడో, నీటి నుండి పలసగా అనుభవానికి వస్తున్నాడో, అదే పరమాత్మ వాయువునందుండి మన శ్వాసను నిలబెడుతూ సకల ప్రాణులకు అవకాశాన్ని ఇస్తూ ఇటువంటి తిరగడానికి, దానికి ఈ విమానాలను వాటిని ఎగరడానికి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తూ, మేఘముల ద్వారా వర్షాన్ని అనుగ్రహిస్తూ, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో చూడండి, అంతరిక్షం యొక్క ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ అన్నిటినీ నిర్వహిస్తున్నది అదే అంతర్యామి. పృథివీ లోపల అప్పులయందు అంతరిక్ష అగ్నియందు ఉన్న అంతర్యామియే అంతరిక్షమునందు ఉన్నాడు. అదే అంతర్యామి నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు. ఇది అద్వైతం. ద్వైతం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి. పృథివీలో ఉన్నది వేరు, అప్పుల్లో వేరు, అగ్నిలో వేరు, నీలో వేరు, నాలో వేరు. అసలు దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, అతగాడి ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు. ఇది నచ్చిన వాళ్ళకి ఇది నచ్చుతుంది. అంటే ఆలోచించడం మా వల్ల కాదు అన్న వాళ్ళకి అదే నచ్చుతుంది. యో వాయుమంతరో యమయతి శేషత ఆత్మా అంతర్యామ్యమృత యోగిమితిష్ఠన్ దిమోంతర యం యోన్న వేద శరీరం యోగిమంతరోయమయతి ఆత్మా అంతర్యామ్యమృత. ఈ శబ్దం వచ్చి ఉండాలి. సంస్కృతం వచ్చిందంటే సరిపడదు. ఈ శబ్దం కావాలి. ద్యు శబ్దం చెప్తాం. ఉకారాంత స్త్రీలింగో ద్యు శబ్ద ద్యులోకము ఎలా మారుతుంది? ఇప్పుడు ఇక్కడ
చూడండి, దియంపూహు అని ఉంది ప్రథమ. సప్తమే ఏమనుంది? దివి అని ఉంది. విశల దివ, ఇంకా అక్కడి నుంచి దివ అలా పోతుంది. దివ ద్యుభ్యాంభి. ఓకే, కాబట్టి ఆ శబ్దం తెలుసుకుంటారు మీకు. సో ద్యులోకము, దానికి ద్యులోకము అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసిన, ద్యోకతే ఇది ద్యం, అది ప్రకాశిస్తూ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, నేల మీద చీకటి, అక్కడ చీకటి లేదు, ఎప్పుడు అక్కడ ప్రకాశం ఉండనే ఉంటుంది. మేఘాలు అడ్డొస్తే మీకు అలా అనిపిస్తారు తప్ప అక్కడ చీకటి లేదు. నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, ఎప్పుడు ప్రకాశం. కాబట్టి దాన్ని ద్యులోకము అంటే అంతరిక్షం దాటి బాగా పైకి పోవాలి. ఓకే, ఆ ద్యులోకములో అనేక ఫంక్షన్స్ ఉంటాయి. అక్కడ గ్రహములు, నక్షత్రములు అవన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎవేవో ఫంక్షన్స్ నడిపిస్తున్నాయి కదా. ఆ ఫంక్షన్స్ అన్నింటికీ నియామకుడు అంతర్యామి, ద్యులోకంలో ఉన్నాడు. పురాణంలో ఏమంటారంటే అక్కడే ఉన్నాడు దేవుడు అని చెప్తారు. అక్కడే ఏం లేడు, అంతటా ఉన్నాడు, నేలలో కూడా ఉన్నాడు. నేలలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అన్ని కల్పనలు అలా కల్పించేసి మనిషి మంచి మతి చెడగొట్టడం, మతి భ్రమించేట్లయి. మా గురువు గారు అక్కడ ఉన్నారు, ఎందుకు అక్కడ ఎందుకు ఉన్నాడు, ఇక్కడే ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఉండగలిగిన ఆయన ఇక్కడే ఉండొచ్చుగా, ఇక్కడ ఉండలేకపోయాడు కదా, ఇక్కడ దేహంతో ఉండలేకపోయి అక్కడికి లేడా, ఏమన్నమాట. అలాగే సిద్ధపురుషులు అక్కడ ఉంటారు, అంతా వెర్టికల్ మోడల్. అసలు వెర్టికల్ మోడల్ ని డిస్మిస్ చేసే వరకు మతం బాగుపడదు. వీళ్ళందరూ వెర్టికల్ మోడల్ ని, జియోసెంట్రిక్ మోడల్ ని డిస్మిస్ చేయాలి. మీరు పంచాంగం చేసి ఆయన్ని మీరు అడగాలి, ఏమంటే మీరు పంచాంగం జియోసెంట్రిక్ మోడల్ లో చేస్తున్నారా, హీలియోసెంట్రిక్ మోడల్ లో చేస్తున్నారా అని అడగాలి. అంటే మీ పంచాంగంలో ఈ కదలికకి సెంటర్ భూమియా, సూర్యుడా అని అడగాలి. భూమి అన్నాడు అనుకోండి, నువ్వు ముందు మీ పంచాంగం అవుతుంది చెప్పాలి. సూర్యుడు అంటే అది తీసుకోవాలా, లేదు సూర్యుడు పంచాంగాలు మీకేమీ కనపడవు. ఒక్క గవర్నమెంట్ పంచాంగం మటుకే స్టీరియోసెంట్రిక్ పంచాంగము, అదొక్కటే కరెక్ట్. దాంట్లో కూడా పొగలు, రాత్రి అవన్నీ ఉంటాయి, కానీ ది బేసిక్ మోడల్ ఈజ్ హీలియోసెంట్రిక్. కాబట్టి మీరు ఉంటే పంచాంగాలు వర్షాధిపతి, వర్షాధిపతి అంటే వర్షాధిపతి మళ్ళీ వీళ్ళపై వర్షాధిపతి ఏవో డైలాగులు తప్ప పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళని ప్రశ్నలు అడగాలి. ఏమైనా మీరు చెప్పేది ఒక్కసారి చెప్పండి. వర్షాధిపతి అనుకూలంగా లేడు, మూడు పాళ్ళు వర్షము ఒక పాలు ఎంత అంటే ఎప్పుడు చెప్పండి. లేడు మూడు పాళ్ళు వర్షం ఒక పాలు ఎంత అంటే ఒకటి మెయిన్ బయట. అలా వరస వాబీ లేకుండా రెండు పాళ్ళు ఇది మూడు పాళ్ళు అది అంటూ అలా చెప్పడం అది కొంచెం లేదనుకుండా ఉండదు. అంతా కూడా గడబిడ, ఆ సైంటిఫిక్ స్పిరిట్ పోయి దీంట్లో పడ్డారు మన వాళ్ళు. దీని నుంచి బయటికి రావడం కూడా బాగా అలవాటైపోయి, కాఫీ అలవాటైపోయిన వాడు మానగలడా అలాగే. కాబట్టి ఆ ద్యులోకము నందు ఏ అంతర్యామి గలదో, దీనికోసం ఇప్పుడు మనందరం ద్యులోకం వెళ్ళక్కర్లేదు. మన నేల కింద నేలలో కూడా అదే అంతర్యామి ఉన్నారు. మీలో, నాలో, అందరిలో అదే అంతర్యామి జరగదు. ఆదిత్యే తిష్టన్, ఆదిత్యాదంతర యమాదిత్యో న వేద, యస్యాదిత్య శరీరం, య ఆదిత్యమంతరో యమయతి, ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. ఆదిత్యుడు, ఆదిత్యుడు అంటే అర్థం ఏంటండి, అదితే అపత్యుడు, అదితి, అదితి యొక్క పుత్రుడు ఆదిత్యుడు. అదితి అంటే ఏమిటో తెలుస్తున్నా అండి,
అద్వైతం, దితి ద్వైతం. అదితి కొడుకు ఆదిత్యుడు, జ్ఞానం, జ్ఞాన ప్రకాశం. దితి కొడుకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. సరిపడిందండి, దితి మీకు పురాణంలో వస్తుంది అంటే సింబాలిజం. అదితి అంటే ఆ జగత్తంతకి మూలమునందుండే మాయాశక్తికి అదితి అని పేరు. అదితిరంతరిక్షం, సర్వము అదితి. ఆ మహాశక్తి, మాయాశక్తి, మహాశక్తి, ఆ యూనివర్సల్ పవర్, ఆ అదితి నుండి వచ్చిన ఒకనొక నక్షత్రము కనుక ఆదిత్య. నక్షత్రములన్నీ కూడా అదితి యొక్క శక్తియే, కానీ మనకి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రము ఆదిత్యుడు. ఆదిత్య మండలమునందు ఉండి, ఆ గర్భమునందు ఉండి, అక్కడ మంటలు పెరుగుతో గ్యాసెస్ సప్లై చేసి, గ్యాస్ పొయ్యి లాంటిది, ఆదిత్యుడు అంటే గ్యాస్ పొయ్యి, పెద్ద సైజ్ గ్యాస్ పొయ్యి. గ్యాస్ ఏమిటి? హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ కార్లు వస్తున్నాయి తెలుసా మీకు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కార్లు వచ్చేస్తున్నాయి. అప్పుడే జపాన్ ఆ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్. ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి, టెస్లా, వీళ్ళ టెక్నాలజీ వేరు. బ్యాటరీ, బ్యాటరీ కార్స్, బ్యాటరీలో ఎలక్ట్రిసిటీ పెట్టి తద్వారా నడుపుతారు. ఈ జపాన్ వాళ్ళు ఫ్యూయల్ సెల్స్, ఎలక్ట్రిసిటీ కాదు, హైడ్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ పట్టుకొస్తారు. బ్యాటరీలోకి ఎలా పట్టుకొస్తారు? ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసేప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రో ఎలక్ట్రిసిటీ, కోల్ ఆర్ న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ. వేరాజ్ ఈ ఫ్యూయల్ సెల్స్ కార్స్ ఉంటాయి, హైడ్రోజన్ కార్స్, వాటిల్లో హైడ్రోజన్ గ్యాస్ నుంచి వస్తుంది ఎలక్ట్రిసిటీ. ఓకే, కాబట్టి ఆ సూర్య మండలం లోపల హైడ్రోజన్ గ్యాస్ కలదు. అసలు మీకు సూర్య మండలం గురించి ఏమైనా ఐడియా ఉందా? అసలు ఎంత పెద్దది అని ఏమైనా ఐడియా ఉందా? భూమి డయామీటర్ 6000 కిలోమీటర్లు డయామీటర్ తెలుసు కదా. సూర్యుడి డయామీటర్ 1,00,000 కిలోమీటర్లు. సూర్యుడి లోపల 3 మిలియన్ అంటే 30 లక్షల భూములు పడతాయి. 30 లక్షల భూములు సూర్యుడు లోపల పడతాయి. మొత్తం 9 గ్రహములను ఒకటోని చేరిస్తే, 9 కాదు ఇప్పుడు 8, ఈ మధ్యన ఒక గ్రహాన్ని డిస్మిస్ చేసేస్తారు, నెప్ట్యూన్ తీసేశారు, ఇంక 8 గ్రహాలు, 8 గ్రహాలే, 9 గ్రహాలు లేవు. ఇప్పుడు గ్రహాలన్నీ ఒక ఇంట్లో దేనికి ధర్నా చేయాలంటే 9 ఉండవు, 8 ఉంటాయి. సో ఇది 8 గ్రహాలని ఒకటోడికి చేరిస్తే అది ఎంత ఉంటుందో దానికి 30,000 రెట్లు ఉంటాడు సూర్యుడు. చాలా చాలా పెద్ద, మనం ఊహ చేయలేము, మన ఊహక ఉండదు. ఆ సూర్యుని లోపల ఎంత హైడ్రోజన్ గ్యాస్ ఉంటుందో చెప్పంటారా? ఎంతంటే ఏం చెప్పంటారు? కోట్ల టన్నులు హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ ని విడుదల చేస్తూ, మండిస్తూ సూర్యుడిని నిలబెడుతూ ఉంటుంది ఆ అంతర్యాం. ఆ లేడి ఒక పిసర్ మనకు వస్తే మనం ఇక్కడ బతుకుతూ ఉంటాం. అది ఆదిత్యుడు. ఆ ఆదిత్యుని లోపల అంతర్యామి ఉన్నాడు. ఇంట్లో చిత్రం ఏంటంటే, ఆదిత్యుని లోపల అంతర్యామి ఉండడం ఆశ్చర్యమేం కాదు, కానీ ఆదిత్యుని లోపల ఉన్న అంతర్యామే భూమి ఎందున్నాడు అంటే ఆశ్చర్యం. భూమి ఎందున్నవాడే నీ ఎందున్నాడు అంటే మరీ ఆశ్చర్యం. అది సార్ ఈ గాయత్రి మంత్ర అర్థం. ఆదిత్యునిలో ఉన్న అంతర్యామియే నీలో నాలో కూడా ఉన్నాడు. ఆ అంతర్యామి అమృతుడు. ఈ అమృతుడనే మాటను కూడా మనం విస్మరించకూడదు. తర్వాత యో దిక్షు తిష్టం దిక్ష్యోంతర ఆత్మా
అంతర్యామ్యమృత దిక్కులనేవి మన ఇన్నర్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ నుంచి వచ్చింది. మీ లోపల నుంచి వస్తుంది దిక్కులు. మీరు తూర్పు వైపు సూర్పు వైపు తిరిగి నిలబడాలి. తూర్పు అంటే కూడా మీరు చెప్పిందే, మీరు సూర్యుడు కేసు చూస్తూ నిలబడాలి. అప్పుడు మీ ఎదుర్కొన్నా ఉన్నది తూర్పు వెనుక పడమర, కుడివైపు దక్షిణము, ఎడమ వైపు పడము. ఇవి దిక్కులు. ఒకసారి నాలుగు చేస్తే మధ్యలో గీతలు గీస్తే ఇంకో రెండు వస్తాయి, ఎనిమిది. అవాంతర దిశ అంటారు. కాబట్టి ఇవి దిక్కులు. ఈ దిక్కులన్నింటిలోనూ ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ మనకి కలిగిస్తూ ఈ దిక్కులు ఉన్నాయి. దిక్కులన్నిటి ఎందు ఆ పరమాత్మయే అంతర్యామి అయి ఉన్నాడు. యశ్చంద్రతారకే నిష్ఠన్ చంద్రతారకాదంతరహం చంద్రతారకం నవేద యస్య చంద్రతారక శరీరం యశ్చంద్రతారకమంతరోయమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. రాత్రిపూట వినీలాకాశము కేసు చూసినట్లయితే అక్కడ కనపడే ప్రకాశించే గోళములన్నీ కలిపి సింగిల్ యూనిట్ కింద తీసుకోండి, చంద్రుడు నక్షత్రం ఉంటాయి. చంద్రుడు మధ్యలో ఉంటాడు, ఎప్పుడు చూసినా మధ్యలోనే ఉంటాడండి, ఎక్కడున్నా మధ్యలోనే ఉంటాడుగా. అది సెంటర్ కదా, సర్కిల్, స్పియర్. స్పియర్ కి ఎక్కడున్నా మధ్యలో ఉన్నట్టే. భూమి మీద సెంట్రల్ పాయింట్ ఏమిటి అంటే ఎవ్రీ పాయింట్ ఈజ్ ది సెంట్రల్ పాయింట్. అంచేతనే పౌరాణికులు వారాణసి సెంట్రల్ పాయింట్ అంటారు. వారాణసి అక్కడ మన డైమండ్ పాయింట్ కూడా సెంట్రల్ పాయింట్. ఎవ్రీ పాయింట్ ఈజ్ ది సెంట్రల్ పాయింట్ బికాజ్ ఇట్స్ ఎ స్పియర్. ఎరుసలకు వెళ్తే మాది సెంట్రల్ పాయింట్ అని వాళ్ళు అంటారు. మక్కా వెళ్తే వాళ్ళు ఇది సెంట్రల్ పాయింట్ అని అంటారు. మంచిది. సో చంద్రుడు నక్షత్రములు కలిపి ఒక యూనిట్ చంద్ర తారకం. ఓకే, అంటే అది సమాహార చంద్రశ్చ తారకాశ్చ సమాహార. సమాహారం ఎప్పుడు రఘుశకలంగా ఉంటుంది జనరల్ గా. చంద్ర తారకం అంటే యూనిట్ ఆఫ్ మూన్ అండ్ స్టార్స్, అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటన్నిటి ఎందు అంతర్యామి రూపంగా ఉండి ఆ పరమాత్మయే ఉన్నాడు. ఆకాశే తిష్టన్ ఆకాశాదంతర యమాకాశో నవేద యస్యాకాశ శరీరం య ఆకాశమంతరోయమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. ఇంకా ఆకాశము, ఆకాశము ఒక ఒక భూతము. ఆకాశము ఉన్నది, ఆకాశము ఉన్నది. బౌద్ధులు బుద్ధులు కాదు, బౌద్ధులు వాళ్ళు ఒక తర్కాన్ని ఉదాన్ని లేవనెత్తి క్షణిక విజ్ఞానవాదులు, శూన్యవాదులు. ఆకాశం అనేది ఏదీ లేదు, శూన్యమే గలదు అని చెప్పారు. భూతములు నాలుగు అని చెప్పారు, ఆకాశం ఏమీ లేదు అని. అయితే వేదాంతులు అడిగారు ఆకాశం ఉన్నది, ఇప్పుడు మీకు అవకాశము లభిస్తోంది కదా, లభిస్తున్న దాన్ని శూన్యం అని ఎలా అంటారు? ఇప్పుడు కొండ చేశారు, కొండ చేస్తే మీకు కొంత అవకాశము లభించింది. ఆ అవకాశం లోపల ఏదైనా పెట్టుకోవచ్చు, నీళ్లు దాచుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి అవకాశమును బ్యాంకు కొనుక్కున్నారు. ఎందుకోసం అంటే ఒక అవకాశమును సంపాదించుకోవడం కోసం మీరు బ్యాంకు కొనుక్కున్నారు. మీకు అవకాశం మీకు ఎందుకు అంటే ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం కావాలి. కాబట్టి పెట్టుకునేవి ఎలాగైతే పదార్థములో ఆకాశం కూడా అతిథియే. ఇప్పుడు చెట్లు చేమలు రాళ్ళు నప్పలు ఎక్కడ పెట్టుకుంటారు? పృథ్వీపై పెట్టుకుంటారు.
పడలు ఎక్కడ పెట్టుకుంటారు? నేలలో పెట్టుకుంటారు. తర్వాత విమానాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? వాయువు ఎందుకు పెట్టుకుంటారు? సర్వమును ఎక్కడ పెట్టుకుంటారు? ఆకాశం కాబట్టి ఆకాశం అనేది దాన్ని శూన్యం అని ఎందుకు అంటాను? సంథింగ్ విచ్ ఈజ్. ఇప్పుడు విమానం ఎగురుతుందంటే శూన్యంలో ఎగురుతుందా వాయువులో ఎగురుతుందా? వాయువులో ఎగురుతుంది. వాయువు అంటే ఏమిటి? సంథింగ్ విచ్ ఈజ్. అలాగే ఆకాశము సంథింగ్ విచ్ ఈజ్. నథింగ్ అన్నది ఆకాశము అనే బౌద్ధుల సిద్ధాంతము తప్పు. ఓకే, ఈ చర్చ చాలా కాలం సాగింది. ఈ లోపల ఫిజిక్స్ లో న్యూటన్ అనే ఆయన ప్రవేశించాడు. ఆయన ఏమన్నాడంటే ఆకాశము ఉంది అన్నాడు. ఆయన 15వ శతాబ్దంలో ఫిజిక్స్ లో మొట్టమొదట ఆకాశము ఉంది అన్నవాడు న్యూటన్. అబ్సల్యూట్ స్పేస్, అది అబ్సల్యూట్ ఎర్తల్ అయితే అబ్సల్యూట్, ఆకాశము కూడా అబ్సల్యూట్. Means it independently exists, it exists by itself. అని మొట్టమొదట ఆకాశము ఉంది అన్నాడు ఆయన. ఈ బౌద్ధ సిద్ధాంతాన్ని తోసుకొచ్చినట్లయితే ఆ తర్వాత ఐన్స్టైన్ వచ్చాడు. ఆయన ఆకాశము ఉండడమే కాదు అది ఎలా ఉందో కూడా చెప్పాడు. ఆకాశము ఎలా ఉంటుందంటే లైక్ ఎ కర్వ్డ్ మెంబ్రేన్ కింద ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ కర్వ్డ్ మెంబ్రేన్. ఆ కర్వ్డ్ మెంబ్రేన్ లోపల బ్రహ్మాండం అంతా ఉన్నది. ఆకాశం అనేది ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ బ్యాగులు వస్తాయి, సింగిల్ ఓ పెద్ద బుట్టలాగా ఉండే మూడి మూడేసే సీట్ లాగా బ్యాగులు ఇంత పొందుగాటి తోక సంచి వస్తుంది. తోక బుట్ట, ఆ తోక బుట్ట నిండా ఊర్లో వేసేసి మూడి కట్టేశారు అనుకోండి, ఇప్పుడు ఈ చుట్టూ ఉండే ఆవరణము లోపల ఆ కాయలన్నీ ఉంటాయి. అలాగే ఆకాశం అనే ఆవరణము లోపల ఈ బ్రహ్మాండమంతా ఉన్నది. ఆకాశము ఒక కర్వుడ్ సర్ఫేస్, తోకపుట్ట ఎలా ఉంటుంది? కర్వుడ్ సర్ఫేస్ లాగా ఉంటుంది. ఆ కర్వుడ్ సర్ఫేస్ లేకపోతే ఈ లోపల ఉన్న కోర్లన్నీ ఏముంటాయి? ఇటువంటి చల్లారి అలా ఉండడం లేదు కదా. మన లోపల కట్టి అట్టి పెట్టి ఉంచుకుని నొక్కి పెట్టి ఉంచుకున్నారు కదా, ఉంచబడుతున్నాయి కదా. అదే రకంగా ఈ బ్రహ్మాండం అంతా నక్షత్రములు చంద్రుడు మూలములు ఇవన్నీ కూడా లోపల స్థిరంగా ఇటువంటి చెల్లాచెదలు కాకుండా తిరుగుతున్నప్పటికీ ఉన్నాయంటే చుట్టూ ఒక కర్వ్డ్ సర్ఫేస్. ఇట్ కర్వ్స్ ఓవర్ ఇట్ సెల్ఫ్. కర్వ్డ్ ఎలా ఉంటుంది? అటువంటి కర్ముడు సర్ఫేస్ దానికి ఆకాశము అని పేరు అని ఆ కర్వేచర్ గురించి. ఆ కర్వేచర్ ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ. ఎక్కువ ఎక్కడ ఉంటుంది? సూర్యుడు చుట్టూ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? సూర్యుడు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, చంద్రుడు చుట్టూ చాలా తక్కువ ఉంటుంది. అంటే సూర్యుడు చంద్రుడు చుట్టూ ఆకాశం ఎలా ఉంటుంది? సూర్యుడు చుట్టూ ఆకాశం ఎలా ఉంటుంది? ఎందుకంటే గ్రావిటీ ఎక్కువ. చంద్రుడి దగ్గర కాంతి ఇలా ప్రవహిస్తుంది, సూర్యుడి దగ్గర కాంతి ఇలా ప్రవహిస్తుంది, వంగి ప్రవహిస్తుంది. ఓకే, వంగి ప్రవహిస్తుందంటే సూర్యుడు అంటూ చిన్న నక్షత్రం కూడా మీకు ఇలా ప్రవహించడం వచ్చి చూడగలుగుతారు. ఇదంతా ప్రూవ్డ్, సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కాబట్టి ఆ ఆకాశమును వేదాంతులు ఉన్నదిగా స్వీకరించినారు, శూన్యముగా స్వీకరించలేదు. శూన్యం అంటే ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంక మళ్ళీ అంతర్యామి ఏమిటి? ఉన్నదానికి అంతర్యామి కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నది అని తెలుసుకోవాలి. ఉన్నది అని తెలుసుకోవాలి, లేదు అని తెలుసుకోవాలి. సంసారము జగత్తు లేదు, ఆత్మ ఉన్నది, అలా తెలుసుకోవాలి. కాబట్టి ఆకాశమునందుండి ఆకాశమును కూడా ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వాటన్నిటినీ నియంత్రిస్తూ ఉన్నటువంటి ఏ పరమాత్మ, అది ఏ అంతర్యామి, అది ఏ ఆత్మ. ఎస్త
తమసి తిష్టన్ తమసోంతర తమోన వేద యస్య తమః శరీరం యస్తమోంతర యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. చీకటి వెలుగు, వెలుగు లోపల పరమాత్మ ఉంటే చీకటి లోపల ఇంక దెయ్యం ఉంటుందా? మామూలుగా ప్రధానం అంటే వెలుగు లోపల ఎవరు ఉంటాడు, దేవుడు ఉంటాడు. చీకటి లోపల ఎవరు ఉంటాడు, ఎవరో రాక్షసుడు ఉంటాడు కదా. అదే బైబిల్ పురాణం ప్రకారంగా వెలుగు లోపల గాడ్ ఉంటాడు, చీకటి లోపల దేవుళ్ళు ఉంటాడు. వాళ్ళు నరకం అంతా కూడా చీకటిగా ఉంటుందన్నారు. అప్పుడు చెప్పారు ఈ టెస్లా, ఐన్స్టైన్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు వాళ్ళందరూ. ఎందుకని మరి వాళ్ళెవళ్ళు మాస్టర్ చర్చి వెళ్ళేవారు కనుక అంటే నరకానికే పోతారు. అయితే ఇంకా సమస్య ఉంది, వాళ్ళు అక్కడ ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏదో పెట్టి వాటికి దీపాలు వేసి అని అన్నాడు కవి. మన దగ్గర అలా కాదు, ఉపనిషత్తులో అలా కాదు. చీకటిలో వెలుగులో ఏ దేవుడో చీకటిలో కూడా అదే దేవుడు. మీరు వెలుగులో దేవుడు చీకటిలో దెయ్యం అని మీరు చెప్పి పెట్టారంటే పిల్లలకి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చీకటికి భయపడుతూ జీవిస్తారు. చీకటికి భయపడకూడదు, చీకటిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. చీకటిలో కూర్చున్నారనుకోండి, మీ లోపల మీరు చూసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అప్పుడు మీకు అంతర్యామి అనుభవానికి వస్తాడు. చీకటిలోనే అంతర్యామి అనుభవానికి వస్తాడు, వెలుగులో రాడు. ఎందుకంటే వెలుగులో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి. చీకటి నాస్తబీజ సూక్తమున ఒకటి ఉన్నది. చీకటి గురించి మీరు చదవాలనుకుంటే నాస్తబీజ సూక్తాన్ని అధ్యయనం చేయాలి. నాస్తబీజ సూక్తం చదవాలనుకుంటే మీరు మరొక అనుకోకండి, నేను రాసిన పుస్తకం చదవాలి. That is considered a classic and an authority on darkness. అరకంగా దానికి ఆ పరిగణన ఉన్నది కాబట్టి మీరు చక్కగా నాస్తబీజ సూక్తం ఒకసారి చదివేస్తే ఒక 30 పేజీల వరకు అవుతుంది. మీరు చీకటి గురించి చాలా మంచి విషయాలని తెలుస్తాయి. ఆ చీకటి లోపల ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు చీకటిలో ఆత్మ ఉందా లేదా ఉందిగా, మీకు అనుభవానికి వస్తుందిగా. ఇది చీకటి అని తెలియాలంటే ఆత్మ ఉండద్దు. చీకటిలోనూ ఉంది ఆత్మ, వెలుగులోనూ ఉంది. అది గుణామంతర. ఓకే, ముందు చీకటి తర్వాత వెలుగు. తేజస్సు తిష్ఠన్ తేజసోంతర యం తేజో న వేదా యస్య తేజః శరీరం యస్ తేజోంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృతః. అది ఇంతవరకు దేవతావర్గములో ఉన్న అంతర్యామి గురించి చెప్పడం అయినది. అథాధిభూతం, ఈ పైన భూతవర్గమునకు చెందిన అంతర్యామిని గురించి చెప్పబోతున్నాము. ఓకే, ఇది మళ్ళీ క్లాస్ లో భాష గురించి చెప్తాను. ఓం శాంతి శాంతి శాంతి.